हाय फ्रेंड्स, ఈరోజు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను. దీని కోసం మనం సాక్స్ తీసుకుందాం. గోల్డ్ వేర్ కావాలి. ముందుగా మనం బడ్ తయారు చేసుకోవాలి. ఈ బడ్ కోసం మనం ఓసన్ తీసుకుని, ఈ ఓసన్ కొద్దిగా ఉంచి దూద్ తీసుకుని ఇలా పెట్టి సాక్స్ క్లాత్తో బడ్ చేసుకుందాం. బడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం రెండుసార్లు సాక్స్ క్లాత్ తిప్పాలి, డార్క్గా వస్తుంది అప్పుడు. ఇదైతే తయారు చేసుకున్నాక పెటల్స్ రెడీ చేసుకోవాలి. ఇలా దూద్ పెట్టి మనం బడ్ రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్ కోసం మనం ఈ బాటిల్ తీసుకుని, గోల్డ్ వేర్ తీసుకుని పెటల్ రెడీ చేసుకుందాం. ఇదే సైజు బాటిల్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మీకు నేర్పిస్తున్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్ మీకు నేర్పిస్తున్నాను, అన్నీ ఒకే సైజు పెటల్స్తో. ఇలా తీసుకున్న తర్వాత సాక్స్ క్లాత్ తీసుకుని పెటల్ రెడీ చేసుకో. ఇలా పెటల్ రెడీ చేసుకున్నాం. ఇలాంటి పెటలే నేను ఎల్లో కలర్ పెటల్ కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఎల్లో కలర్ పెటల్ తీసుకుని, మనం బడ్ తయారు చేసుకున్నాం కదా, ఆ బడ్ పెట్టుకుని మనం దీన్ని ఇలా కొద్దిగా ఇలా ఉంచి ఇలా వెనక్కి ఇలా మడవాలి. మనం ఫస్ట్ మధ్యలో ఉన్న దీనికోసం ఇలా తయారు చేయాలి. ఫస్ట్ ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పెటలు కట్టుకుంటూ వెళ్ళాలి. మనం తయారు చేసుకున్న పెటల్స్ ఒక్కొక్కటి అన్ని ముడులు ఒక చోట వచ్చేలాగా చూసుకుని మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే ఈ విధంగా పెటల్లోని ఒక కోణం లోపలికి ఒక కోణం బయటికి ఉండేలాగా మనం పెటల్స్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో దానికి రౌండ్గా ఈ పెటల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి. దారం కట్టేటప్పుడు ఎప్పుడు గట్టిగా కట్టాలి. ఇప్పుడు మనకి ఈ పెటల్స్ ఏమీ కదలకుండా ఉంటాయి. మనకి ఈ ఊసలు ఎలా కావాలంటే అలా వంగుతాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా వెడల్పుగా కావాలంటే వెడల్పుగా పెట్టుకోవచ్చు. ఈ కట్టేసిన తర్వాత ఈ ఊసల్ని కొంచెం ఇలా లోపలికి నొక్కాలి. నొక్కినప్పుడు ఇలా లోపలికి వెళ్ళి ఈ పెటల్స్ అన్నీ కొంచెం పైకి లెగిసి ఫ్లవర్ అందంగా వస్తుంది.
ఐదు పెటల్స్ అన్నా పెట్టుకోవచ్చు, ఆరు పెటల్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్కి నేను అన్నీ కూడా సిల్వర్ ఓసు ఉపయోగించాను. ఇదే సాక్స్ క్లాత్కి సిల్వర్ ఉపయోగిస్తే ఇలా ఉంది, గోల్డ్ ఉపయోగిస్తే ఇలా ఉంది. ఒకే సైజు పెటల్స్తో ఇలా తయారు చేశాను. ఇది చూసి మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.